ఇప్పుడు వరకు సర్వే జరిగింది, కాంగ్రెస్ చూపిస్తుంది, బట్ నాకు ఎక్కడో బీఆర్ఎస్ ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది, ఉన్నాయని కొద్దిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళు చాలా మంది మేము తెలంగాణ గురించే బీఆర్ఎస్ చేసాము, మాకు అది ఒక సెంటిమెంట్ తో పాటు మాకు ఫ్యూచర్ ఇచ్చింది ఆ కేసీఆర్ కాబట్టి ఒక ఇది ఉంటుంది కదా ఆయన మీద భరోసా. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది కూడా అవకాశం ఉంది, ఎందుకంటే 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం కాబట్టి మారితే బాగుంటుందని చెప్పేసి అనుకునే వాళ్ళు లేకపోలేదు. సో వస్తే కాకపోతే ఇప్పుడు ఉన్నది కొన్ని ప్రాజెక్ట్స్ అవి పళ్ళి ఎన్ని కంటిన్యూ అవుతాయి, ఎంతమంది ఉపాధి పెరుగుతుందా లేదా, ఎందుకంటే ఇది ఇక్కడ మాత్రమే మన తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించింది. సో డిసిషన్స్ అన్ని ఆయనే తీసుకుంటారు, బట్ ఎన్ని నుంచి డిసిషన్స్ అనేవి రావడం, వాళ్ళు ఎలా రూల్ చేస్తారని ఒక భయం అయితే జనాల్లో ఉంది. తెలంగాణలో ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, రేపు ఎవరైతే అధికారం రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఏమన్నా పోల్స్ అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే కాంగ్రెస్ అని వస్తుంది, బట్ టీఆర్ఎస్ వస్తే బెటర్, టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఐటీ డెవలప్మెంట్ అవుతాయి కదా. ఒకవేళ కాంగ్రెస్ కానీ అది అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటుంది? ఏమన్నా ఎందుకంటే కాంగ్రెస్ అంతగా క్యాండిడేట్ ఏం, అదే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అయితే కాంగ్రెస్, సో అక్కడ ఎందులో అయితే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్క. నేను అనుకుంటుంది అయితే బీఆర్ఎస్ అని నేను అనుకుంటున్నాను, నేను అన్నిటికీ సీట్లు వస్తాయి బాగానే, బట్ లిస్టిల్ తేడాతో బీఆర్ఎస్ అని తెలుస్తుంది అనుకుంటున్నాను. బట్ బయట ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఓన్లీ కాంగ్రెస్ 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 అని అంటున్నాయి. చాలా మంది అంటుంది ఏంటంటే పే చేసి చెప్పించుకుంటున్నారని బయట టాక్ కూడా నడుస్తుంది, బట్ జనాల మద్దతు ఎవరికి ఉందో తెలియాలంటే నేను ఎప్పటి వరకు వెయిట్ చేయాలి. కాంగ్రెస్ వస్తే సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి యునానిమస్ గా రావంత్ రెడ్డి ఇంకో ఛాన్స్ లేదు, బట్ వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి సీతాకం చేసే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు, బట్ సీతాక్క దాకా పోదు. ఎందుకంటే ఆవిడ 10 మందికి మంచి చేస్తుంది కదా, కాబట్టి ఆవిడ అంత స్థాయి కదా. మీరు ఏమైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కళని సాకారం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్. సో రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను నాకు. అలాగే క్రికెటర్ అజరుద్దీన్ అన్న చాలా బాగా తెలుసు, ఆయన సపోర్ట్ చేశాను, ఆయనతో పాటు క్యాంపెయినింగ్ కూడా చేశాను. సో కాంగ్రెస్ పార్టీయే రావాలి, ఎందుకంటే కుటుంబ ఒక్కొక్కరు తీసుకున్నట్టయితే ఇప్పుడు కుటుంబ పాలన పోవాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి 40 నుంచి 45 సీట్ల వరకు రావచ్చు, అండ్ బీజేపీకి 10 సీట్లు రావచ్చు, ఎంఐఎంకి 5 నుంచి 6 సీట్లు రావచ్చు, అండ్ ఇండిపెండెంట్ ఒక క్యాండిడేట్ ఇద్దరు రావచ్చు అని ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ కి 45 వచ్చిన అండ్ బీజేపీకి 10 వచ్చిన, బీజేపీ కాంగ్రెస్ తో కలదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ తో కుమక్ అవుతారు బీజేపీ వాళ్ళు. అండ్ ఇంకోటి ఎంఐఎం పార్టీ కూడా బీజేపీ బీఆర్ఎస్ లోనే కలుస్తుంది లాస్ట్ కి. సో అలా చూసుకున్నా బీజేపీ బీఆర్ఎస్ వస్తుంది కదా అధికారంలో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది జరగని పని, నువ్వు అంటుంది హంగు అయితే రాదు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా 70 అబౌవ్ సీట్స్ వస్తాయి, ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. దక్షిణ తెలంగాణ అంటే నల్గొండ, ఇంకా ఏమొస్తాయి తర్వాత దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగరు, ఖమ్మం, ముఖ్యంగా ఖమ్మం నల్గొండలు అయితే ఇంకా అన్ని పార్టీలు చిత్ చిత్ అయిపోతాయి. దక్షిణ తెలంగాణలో చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. చెబుతుందంగా కాంగ్రెస్ 70 సీట్స్ పక్క కాంగ్రెస్ కి, అలాగే రంగారెడ్డిలో కూడా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రావాలి, ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క కళని నిజం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో మీ అందరికీ తెలుసు ఓన్లీ టీఆర్ఎస్ కి 2 ఎంపీసీస్ ఉన్నాయి, విజయశాంతి అండ్ కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది సోనియా గాంధీ నేతృత్వంలో, సోనియా గాంధీ కదా అది ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ పక్క వచ్చాడు. సీఎం ఎవరు వచ్చారు? అంతమంది మనం చెప్తామన్నా అంతమంది ఉన్నారు వాళ్ళు మినియం ఉన్నమని పోటీ పడుతున్నారుగా, ఎవరైతే కానీ కాంగ్రెస్ ఉంది అయితే బాగానే. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి, మీకు ఎవరు వస్తే బాగుంటుంది అండి? అంటే కాంగ్రెస్ వస్తే మేము అనుకో నాలుగు అన్నారు కదా ఆయన, కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ దాటి బయటకెళ్ళండి కాంగ్రెస్. కాంగ్రెస్ వచ్చి సీఎం ఎవరు అవుతారు? కాంగ్రెస్ వస్తే సీఎం ఎవరు అవుతారని నేను చెప్పలేను కదా, ఇప్పుడు వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారు కదా అందరికీ తెలిసిందే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఇస్ నాట్ ఏ కాంగ్రెస్ చేసి కాంగ్రెస్ స్టాండ్ ఇక్కడ టీఆర్ఎస్ టీడీపీ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయ్యారు,
ముందు నుంచి టీవీ మన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ముసలాయాలంతా అనుకున్నారు ఆయన కదా. వాళ్ళు ఏమో నాకు కావాలి అన్నావు. ఇక్కడ ఆవరించినంత వరకు ఎవరికైతే మెజారిటీ ఎక్కువ వస్తుందో అదే సేమ్ సార్. రేపు తెలంగాణ ఎలక్షన్ కౌంటింగ్ కదా, సో ఎవరు అధికారంలోకి రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంత చక్కని విధంగా 119 రిజర్వాలలో ఒక విపరీతమైన మార్పు భారతదేశానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అంత చక్కని ఖరీదైన ఎలక్షన్ ఉల్లాసం ఉత్సాహం రేపు రాబోయే కాలానికి ఒక తెలుగు ఘట్టమైన విపరీత మార్పు రాబోతుంది. ముఖ్యంగా తెలంగాణ ఘట్ట మీద 119 నియోజకవర్గాలు ఒక్కో నియోజకవర్గంలో గెలిచే వ్యక్తి కూడా విసుగున్న తమ్ముడు నాయనని గెలబోతున్నారు. అదిగోగా యువ కిరాటానికి మార్పు అనేది తొందరలో మీ ముందు ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కాకుండా కొత్త గవర్నమెంట్ ఏదైనా సరే నెక్స్ట్ విన్నింగ్ అయింది. కాంగ్రెస్ వస్తుంది అంటున్నా 60% కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా సరే కానీ పట్టణాలలో చూసుకున్నా కానీ కాంగ్రెసే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మంచి టాప్లో కూడున్నాడు. ఆయన కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు వరకు ఆయన చేసిన ఎమ్మెల్యే ప్రతిసారి కూడా మంచి కింద అయింది. కాబట్టి ఖచ్చితంగా మిస్సే బాగుంటుంది. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే 2 times ఉంటుంది. కేసీఆర్ 2 times వచ్చింది కాబట్టి తర్వాత మనం వేరే వాళ్ళకి ఇప్పుడు కూడా బాగుంటుంది అనుకుంటే ఐకే. ఒకవేళ బీఆర్ఎస్ తో మీనల్ పార్టీలు పొత్తు కుదిరి సెట్ అయితే బీఆర్ఎస్ మళ్ళీ రావచ్చా? మేబీ రాలేదు. పొత్తు కుదిరినా 50% వస్తుంది కానీ 60% 70% కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి కష్టమే. డౌట్ లేదన్నా కేసీఆర్ టీఎస్ఆర్ అయితే ఖచ్చితంగా 100% వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ ఎక్కువ ఉంది అంటున్నారు. నా డౌట్ అయితే అంటే నాకు నమ్మకం ఏం చేయాల్సింది మాత్రం 100% కేసీఆర్ వస్తాడని అనుకుంటున్నా. వస్తాడనే అనుకుంటున్నా, ఖచ్చితంగా వస్తాడన్నా. నాకు ఆయన మీద నమ్మకం ఉంది. చెప్పాలంటే 2 times గెలిచిండు, ఆయన చేసిన పనులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. బ్లూత్ కి అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అన్నది కొద్దిగా మిస్టేక్ అయింది తప్ప ఆయన చేసిన అన్యాయం అయితే తెలంగాణకి ఏం లేదు పెద్దయ్య. నా తెలిసినంత వరకు 100% ఆయన వస్తుందని నమ్మకం, రావాలని కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరవుతారు? అసలు కాంగ్రెస్ ఎవరు నిలబడ్డారు కూడా తెలియదు అన్న. నేనేదే కేసీఆర్ కేసిన ఓతే కాంగ్రెస్ ఎవరు నిలబడ్డారు కూడా తెలియదు. ఆయన పేరు తెలియదు నాకు. కాబట్టి నాకు కేసీఆర్ కొద్దిగా ఆయన సీఎం అని కాదు, కొద్దిగా నాకు పర్సనల్ ఇష్టం. ప్లస్ ఆయన వస్తాడని 100%. ఎందుకంటే మా దాంట్లో కూడా తెలిసిన వాళ్ళ దాంట్లో కూడా తెలుసుకుని నేను విన్న వారికైతే మాత్రం 100% కేసీఆర్ అని